ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ మేచల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షురాలిగా దమ్మాయిగూడ పట్టణానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త మెరుగు సునీతను నియమించినట్లు గాంధీ సంస్థల తెలుగు ఉమ్మడి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులను ఆమెకు అందజేశారు. అనంతరం గాంధీజీ సూచించిన ఏకదశ సూత్రాల క్యాలెండర్ను ప్రముఖ జర్నలిస్టు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ రచించిన అసలైన విప్లవవాది శిశలైన సిద్ధాంతకర్త గాంధీజీ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా అక్టోబర్ 2, 2020 నాడు 589 మండల కేంద్రాల్లో కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే అన్ని జిల్లా కమిటీలు మండల కమిటీలు వేస్తున్నాం. ఈరోజు మేడ్చల్ మల్కాజిరి జిల్లా అధ్యక్షులుగా శ్రీమతి సునీత గారిని ఎంపిక చేసి నియామక పత్రికను అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా సుస్థిర అభివృద్ధిని ధ్యేయంగా తీసుకొని ప్రతి అంశంలో కూడా సుస్థిర విద్య, సుస్థిరమైనటువంటి ప్రకృతి వైద్యము, సుస్థిర పరిశ్రమలు, సుస్థిర జీవన విధానం, సుస్థిర కుటుంబము, సుస్థిర రెన్యూబుల్ ఎనర్జీని విషయాల్లో మనం ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ద్వారా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేరవేసి సుస్థిర అభివృద్ధిని ధ్యేయంగా తీసుకొని ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా అందించడమే ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ లక్ష్యం.